కొడుకు ఆటో నడిపితే సంతోషపడదాం అనుకున్న ఆ తండ్రి కోరిక చివరకు కొడుకు ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. అనంతపురం జిల్లా కంబుదురు మండలం కేంద్రానికి చెందిన నరసింహులు తన కొడుకు సరదా తీర్చడానికి ఆటో తీసుకుని డ్రైవింగ్ కి వెళ్ళాడు. పదేళ్ల తనయుడు వంశీకృష్ణకు ఆటో స్టీరింగ్ చేతికిచ్చి పక్కన కూర్చున్నాడు. ఆటో నడుపుకుంటూ వేగంగా వెళ్తున్న వంశీకృష్ణ ఆటోని అదుపు చేయకపోవడంతో ఆటో బోల్తా పడింది. ఈ సంఘటన కంబదూర్ శివారులోని అండేపల్లి సమీపంలో చెరువు కట్ట కింద జరిగింది. వంశీకృష్ణ ఆటో కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. కొనవు ఊపిరితో ఉన్న తనయుని తండ్రి నరసింహులు కళ్యాణ దుర్గం తరలించాడు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు వంశీకృష్ణ. తన చేతుల మీదుగా తన కొడుకు ప్రాణాలు తీసుకున్నానని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు నరసింహులు. కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అవునవును లైట్లు కట్ చేసుకున్నాను. వద్దన్న బండి నప్పట్లేదు, కొంచెం కటింగ్ ఉంది, కానీ తప్పేం వాళ్ళదే లేదు. నాకే మూడేళ్ళు తీసుకున్న బండి, వాళ్ళు నమ్మకంగా నా బండి మీద నమ్మకంగా ఉన్నారు. ఏదో పిల్లలకి ఇచ్చి నేనే పరిపాటించుకున్నాను. మీరు నా బాధ నాకు అవుతుందా? పిల్లోడు ఎన్నో క్లాస్ చదువుతాడన్నా? అన్నా ఎవరన్నా కొట్టినారేమో అని అడుగుతున్నాను. అంతేం లేదు, ఏ ఎవరన్నా కొట్టినారా పిల్లోడు? ఏమన్నా ఏమన్నా బండి ఉల్టా పడిందన్నా పిల్లోడికి ఇచ్చిన డ్రైవింగ్ నువ్వు ఇచ్చినావు నరసింహులన్నా? నీదేనా ఆటో అన్నా?